హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పెజన్న కార్తిక ఛానల్ అండి. నా పేరు మాధవి అండి. నేను ఈరోజు టమాటో చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం నేను ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి 15 తీసుకున్నాను. అలాగే టమాటాలు ఒక 5 తీసుకున్నాను. చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, మెంతులండి. ఈ ఎండుమిర్చి మటుకు కారం ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. కారం ఎక్కువ ఉంటే ఒక 10 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్, నేను చూపిస్తున్న గంటతో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఎప్పుడు కూడా టమాటో చట్నీ ఇలా చేసేటప్పుడు టమాటాలు ముందుగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకోండి. అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తే టేస్ట్ ఉండదు చట్నీ. మార్నింగ్ చేసే పని అయితే నైటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న స్పూన్తో, చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, మంచి అరోమా వచ్చేంత వరకు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఈ విధంగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఈ టమాటాలు, చింతపండు వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము ఒక 10 నిమిషాలు. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అవి మగ్గే లోపల మనము ఈ చల్లారిపోయిన ఎండుమిర్చిలో ఎండుమిర్చిని మిక్సీ చేసుకుందాము. ఎండుమిర్చి, అలాగే 3 తెల్లగడ్డలు, అలాగే 1 స్పూను కల్లుప్పు వేసేసుకొని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకొని వద్దాము. ఇవన్నీ తాలింపుకండి. చట్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇవన్నీ తాలింపు పెట్టుకోవటానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే ఇంగవ, దంచిన తెల్లగడ్డ, అలాగే కరేపాకు, ఇవన్నీ కూడా తాలింపుకి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టి ఉన్న టమాటా మగ్గిందో లేదో చూసుకుందాము. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. 10 నిమిషాల్లో బాగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చాక మనం మిక్సీ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చి మిక్సీ పెట్టుకుందాము. చల్లారిపోయింది మిక్సీ పట్టుకుని కచ్చా పచ్చాగా పట్టుకోండి. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవద్దు, కచ్చా పచ్చాగా పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. అదే బాండిలో ఆయిల్ వేసుకొని 1/3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 15 రోజుల వరకు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఉండాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, పసెనగపప్పు, ఇంగవ, దంచిన తెల్లగడ్డ, కరేపాకు వేసేసి బాగా వేయించేసి ఈ మిశ్రమం మొత్తాన్ని దాంట్లో వేసేసి 1 సెకండ్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి టమాటో చట్నీ రెడీ అయిపోయింది.